బేషరతుగా కేంద్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని కొల్చారం ఎంపీపీ మంజులా కాశీనా జెడ్పీటీసీ మేఘమాల సంతోష్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో సభ్యులు యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా తీర్మాన పత్రాన్ని కేంద్రానికి సిఫారసు చేస్తూ ఎంపీడీఓ ప్రవీణ్ కు అందజేశారు. అనంతరం ఎంపీపీ మంజులా కాశీనా జెడ్పీటీసీ మేఘమాల సంతోష్లు మాట్లాడుతూ యాసంగిలో ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే రా రైస్ కాకుండా బాయిల్డ్ రైస్ కూడా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచ్లు ఉమా రాజాగౌడ్, నెల్లి కిష్టయ్య, మాధవి శ్రీశైలం, గోదావరి వెంకటరాములు, ఎంపీటీసీలు మాధవి రాజాగౌడ్, ఆరుట్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వడ్లు కొనుగోలు చేయడం కష్టంగా ఉందని చెప్తున్నందుకు కారణంగా మనం కొనుగోలు చేయాలి, ప్రజలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో మండల పరిధిలో అలాగే గ్రామ పరిధిలో జిల్లా పరిధిలో అందరి నుంచి తీర్మాన పత్రాలు మన గవర్నమెంట్కి చేరి అక్కడి నుంచి స్పందన లభించి మన వడ్లు కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ తీర్మానాలను చేయడం జరుగుతుంది. అయితే మన కేంద్ర ప్రభుత్వం రా రైస్ని తీసుకుంటామంటుంది, కానీ రా రైస్ తీసుకోవడం వల్ల అందులో నూక శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నూక శాతం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. దానివల్ల అలా రా రైస్ తీసుకోకుండా బాయిల్ రైస్ తీసుకొని అలాగే వడ్లు కొనుగోలు చేయాలని మా అందరి నుంచి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపివ్వడం జరుగుతుంది. ఇలాగైనా ఈ తీర్మానాల ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని మేమందరం మా అందరి తరఫు నుంచి కోరుకుంటున్నాం. మండల కార్యాలయంలో ఈరోజు ఎంపీటీసీలో అందరం కలిసి మండల ప్రజా పరిషత్ తరఫున కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. రబీ పంట వరి ధాన్యమే ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనాలనే నినాదంతో మా మండల తరఫున అందరం కలిసి లేఖ రాయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచులు అలాగే మండల స్థాయిలో ఎంపీటీసీలు ఎంపీపీలతో కలిసి అందరం కలిసి చేయాలి. అలాగే జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలతో మరియు చైర్మన్ గారు కూడా లేఖ రాసి కేంద్రానికి పంపాలనే ఉద్దేశంతో ఈరోజు మండల ప్రజా పరిషత్లో తీర్మానం చేయడం జరిగింది.